नमस्ते वेलकम टू हेलो डॉक्टर చిన్న వయసులో పళ్ళు ఎందుకు వదులుతాయి చిగుళ్ళ నుంచి రక్తం నోటి దుర్వాసన పోగొట్టేదల అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ కృత్రిమ దంతాల అమెరికాలో నూతన పద్ధతులు ఏంటి వివరాలకు ప్రస్తుతం దానికి సంబంధించిన వివరాలు మనతో తెలియజేయడానికున్నారు పార్దాడటల నుంచి డాక్టర్ కల్పన గారు సో వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్స్ కి కాల్ చేసి మాట్లాడసేయచ్చు నమస్తే అండి ఎస్ అండి అయితే ఇప్పుడు డైలీ బ్రషింగ్ 2 టైమ్స్ చేయాలి అంటారండి ప్లస్ దాంతో పాటు ఈ బ్రష్ ఈ సర్టెన్ బ్రష్ వాడాలి ఈ సర్టెన్ పేస్ట్ వాడతనే మంచిది అంటారు దాని గురించి ఏమను చెప్పగలరు చాలామందికి ఉండే క్యాజువల్ డౌట్ కానీ చాలామందికి అవేర్నెస్ ఉండదు నార్మల్గా అందరూ మార్నింగ్ బ్రష్ చేస్తారు నైట్ ఎందుకు బ్రష్ చేయాలి అంటే మనం నిద్రపోతాం నిద్రపోయినప్పుడు నోట్లో మీరు సరిగ్గా క్లీనింగ్ లేకుండా పడుకున్నారనుకోండి సపోజ్ పాలు తాగేసి అన్నం తినేసి అలాగే పడుకుంటే ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నీ మీ పళ్ళ దగ్గర చిగురుల దగ్గర ఉండిపోతాయి అప్పుడు అదేంటి కొంత టైం అయ్యేసరికి రాటన్ అవుతాయి ఆల్రెడీ మన నోట్లో చాలా వరకు బ్యాక్టీరియా ఉంటుంది సలైవాలో కానీ లేకపోతే గింజవా దగ్గర కానీ అదేం చేస్తుందంటే ఈ పాడైపోయిన ఫుడ్ పార్టికల్స్తోని ఈ బ్యాక్టీరియా కలిసి కొన్ని కోట్ల రెట్లు మల్టిప్లై అవుతుంది సో మనం ఒక బ్రషింగ్ అని రాత్రిపూట నిద్రపోయేటప్పుడు బ్రషింగ్ అని ఒక చిన్న పనిని అవాయిడ్ చేయడం వల్ల మనకి తెలియకుండానే ఇన్ఫెక్షన్ని మనం పెంచుకుంటా ఉన్నాం ఇలా కొన్ని సంవత్సరాలు నెలలు గడిచేసరికి ఏంటి చిగురు జబ్బులు రావడం పళ్ళు పుచ్చుకోవడం లాంటివి జరుగుతాయి రెండోది బ్రషింగ్ అన్నది పొద్దున్న ఒక 3 నిమిషాలు రాత్రి ఒక 3 నిమిషాలు చేసుకుంటే చాలు అంతకుమించి మీరు ఎక్కువ టైం కూడా కేటాయించకూడదు ఏ పేస్ట్ వాడినా పర్వాలేదు వైట్ టూత్ పేస్ట్ అయ్యేటట్టు చూసుకోండి ఎందుకంటే మీరు రంగురంగుల టూత్ పేస్ట్లు వాడితే ఏమవుతుందంటే అబ్రెసివ్స్ ఎక్కువ ఉంటాయి దానివల్ల పళ్ళు తొందరగా అరిగిపోవడం సెన్సిటివిటీ రావడానికి ఛాన్స్ ఉంటుంది పళ్ళు తొందరగా తెల్లగా అయిపోవాలని బాగా స్మెల్ కొట్టుకోకుండా ఉండాలని ఎక్కువ ప్రెషర్ పెట్టి తోమొద్దు మీరు పళ్ళు తుంకునే విధానం కూడా చాలా ప్రాపర్గా ఉండాలి బ్రష్ విషయానికి వస్తే సాఫ్ట్ మీడియం హార్డ్ అని మూడు రకాల బ్రష్లు ఉంటాయి మీకు బాగా పళ్ళు తోముకోవడం వస్తే మీడియం వాడండి లేకపోతే సాఫ్ట్కి మీరు లిమిట్ అవ్వడం చాలా మంచిది ఈ చిన్న బేసిక్స్ రోజు ఒక 10 నిమిషాల పాటు మీ ఓరల్ హైజీన్ పాటిస్తే చాలు చాలా వరకు ఇన్ఫెక్షన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు రైట్ అండి చాలా మంది కాల్స్ వేస్ట్ చేస్తున్నారు కాసేపు కాల్స్ తీసుకుందాము శంకర్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి నమస్తే అండి శంకర్ గారు శంకర్ గారు నమస్తే నమస్కారం సార్ నమస్కారం మాట్లాడండి మాట్లాడండి డాక్టర్ కల్పన గారు ఉన్నారు నమస్కారం సార్ కనిపిస్తున్నారు నమస్కారం సార్ నమస్కారం మా మిస్సెస్ గారు ఉన్నారు మేడం 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 గారు నమస్కారం మేడం గారు ఇక్కడ మా మిస్సెస్ గారికి పళ్ళు ముందు పళ్ళు మొత్తం పుచ్చైనట్టు అయిపోతున్నాయి ముందు పళ్ళు ఇందాక శంకర్ గారు అడిగారు ఒక ప్రశ్న దానికి సంబంధించి ఎస్ ఇప్పుడు చూడండి మీ వైఫ్ కి ఏంటి ఫ్రంట్ టీత్ అన్ని పుచ్చిపోతున్నాయని చెప్తున్నారు పుచ్చిపోతే ఏమో జనరల్ గా విరిగిపోతాయి పుచ్చిపోవడాన్ని చాలా మంది పన్ను నల్లగా అయిపోయింది అని సరిపెట్టుకుంటూ ఉంటారు పన్ను పుచ్చిపోతుంది అంటే పన్నులో ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ పన్నును తినేయడం వల్ల పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది మీరెందుకు ఇంత కాన్షియస్ గా కాల్ చేశారు అది ముందర పళ్ళు కాబట్టి అవి విరిగిపోతుంటే నవ్వడానికి మాట్లాడడానికి బాగాలేదు కాబట్టి మీరు కాన్షియస్ ఫీల్ అవుతున్నారు చాలా మందిని తీసుకుంటే వెనకాతల పళ్ళు నమిలి తినడానికి పనికొచ్చే పళ్ళు కూడా ఇవే కండిషన్లో ఉంటాయి కాకపోతే ఇలా అయిపోయిన పళ్ళని తీయాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగులు వేసుకోవడం ద్వారా మళ్ళీ పళ్ళు నార్మల్కి వచ్చేస్తాయి అయితే వెనకాతలు తొడుగులు పెట్టేస్తారు రూట్ కెనాల్ చేస్తారు బాగానే ఉంది ముందర పెట్టే తొడుగులు మీరు అలా పెడితే అందరికీ తెలిసిపోతుంది మీరు నవ్వినా మాట్లాడినా ఆక్వర్డ్గా ఉంటుంది ఇది ఇంకో భయం చాలా మందిలో ముందర పళ్ళకి ప్రత్యేకించి సెపరేట్ తొడుగులు ఉంటాయండి వాటిని జిర్కోనియం అంటారు అవి పలుచుగా మన పళ్ళు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి అవి పెట్టుకోవడం ద్వారా మనకు పన్ను పుచ్చిపోయిందని కానీ లేకపోతే మనం పళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నామని కానీ పక్క మనిషికి కూడా తెలియనంత న్యాచురల్గా చేయొచ్చు కరీంనగర్లో పార్థడెంటల్ హాస్పిటల్ ఉంది సార్ ఒకసారి మీ వైఫ్ని తీసుకుని వెళ్ళి మాట్లాడండి తప్పులేదు ఇది పని మీరు ఎప్పుడో చేయాలి నాలుగు పళ్ళు పుచ్చిపోయినాయి అంటే చాలా సంవత్సరాలుగా మీరు ఈ జబ్బును నోట్లో పెంచుకుంటున్నారని అర్థం ఎవరైనా కూడా ఒక్క పను నల్లగా మారిన వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే ట్రీట్మెంట్ చేయడము సులువు మీకు కూడా ఎక్కువ డామేజ్ జరగదు రైట్ అండి అయితే కల్పన గారు చాలామంది ఒకటి రెండు పళ్ళు లూజ్గా ఉంటే అవి ఉంచుకోవాలో తీయించుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉంటారు సో దానికి ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వగలరా ఎస్ చాలామంది ఇప్పుడు నేను రోజు ఇదే ఈ క్వశ్చన్ ఎలా అంటే రోజు క్లయింట్స్ కొంతమంది చాలా వరకు ఒక్క పన్నుతో పన్ను లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఏం చేస్తారు అంటే సొంత పన్ను పోతే మళ్ళీ రాదు కదా అని చెప్పి దాని మీద వాడకుండా దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచుకుంటారు అది చాలా తప్పు మన పళ్ళు అనేవి లైఫ్ టైం ఉండడానికే ఉంటాయి మధ్యలో జబ్బు చేస్తే తప్ప ఊడిపోవు అలాంటిది మధ్య వయసులోనే అది 40 కావచ్చు 50 కావచ్చు 30 కావచ్చు ఏదన్నా ఒక పన్ను వదులవుతున్నట్టు కానీ లేదా బాగా కదులుతున్నట్టు కానీ అనిపిస్తే పన్ను పూర్తిగా పాడైపోయింది పంటిని పట్టుకునే ఎముకకు జబ్బు సోకింది అని గుర్తించండి అది చాలా ఇంపార్టెంట్ అది అలా మీరు ఇమ్మీడియట్గా ఆ పన్నును తీయించేస్తే ఏమవుతుందంటే పక్క పళ్ళు సేవ్ అవుతాయి
మరేం చేస్తారు సొంత పండు పోతది అని మీరు దాన్ని అట్టే పెట్టుకోవడం వల్ల ఆ జబ్బు అనేది పక్కవాటికి కూడా పాకి మిగతా పళ్ళన్నీ లూజ్ అయిపోతాయి. చాలా మంది పేషెంట్లు 39 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి పళ్ళన్నీ లూజ్ అయిపోయి ఆర్టిఫిషియల్ పళ్ళు కట్టించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇది కేవలం జబ్బు వచ్చినప్పుడు అంటే చిగుళ్ళ జబ్బు వచ్చి పళ్ళు లూజ్ అయినప్పుడు లేదా చిగుళ్ళ నుంచి నెత్తురు వచ్చినప్పుడు టైంకి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల పళ్ళు లూజ్ అయిపోయి మీకు మీ సొంత పళ్ళు అనేవి మీకు ఉండట్లేదు. సో ఎప్పుడైనా ఎవరికైనా 1-2 పళ్ళు లూజ్ అయితే అది తీయించేసుకొని మిచ్చిగురుల జబ్బు నయం చేసుకోండి. మిగతా పళ్ళు లూజ్ అవ్వకుండా లైఫ్ టైం ఉంటాయి కదా, ఒక పన్ను కన్నా మిగతా పళ్ళు సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్ అండి. ఈ చిన్న పిల్లలకి చాలా సెన్సిటివ్ పళ్ళు ఉంటాయి, వాళ్ళ పళ్ళు కనుక ఒకవేళ పుచ్చిపోతే దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, లేకపోతే అసలు ఆ ట్రీట్మెంట్ అనేది ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా మళ్ళీ అది వచ్చేస్తాయి పాల పళ్ళు సంథింగ్ అంటూ ఉంటాయి, దాని గురించి చెప్పండి. చిన్నపిల్లల్లోని పేరెంట్స్లో 2 రకాల భయాలు ఉంటాయి. ఒకటి, చిన్నపిల్లకి జబ్బులు వచ్చినా ట్రీట్మెంట్ అవసరం లేదు. రెండోది, పాలపళ్ళు పోయి 2 సెట్స్ ఉంటాయి కదా, పాలపళ్ళు శాశ్వత దంతాలు, పాలపళ్ళు పోతాయి కాబట్టి శాశ్వత దంతాలు ఎలాగో వచ్చేస్తే ట్రీట్మెంట్ అవసరం లేదు. పెద్దవాళ్ళలాగే చిన్నపిల్లలకు కూడా పన్ను పుచ్చిపోతే నొప్పి పడుతుంది. పెద్దవాళ్ళలాగే చిన్నపిల్లలకు కూడా పన్ను పుచ్చిపోతే విరిగిపోతుంది. పెద్దవాళ్ళలాగే చిన్నవాళ్ళకు కూడా ఒక్క పన్ను పుచ్చిపోయి మీరు సరైన టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోతే 6 నెలలు సంవత్సరం కలిసేసరికి 4-5 పళ్ళు పాడైపోయి కనపడతాయి. సో అప్పుడు చూడండి, మీరు చేసే చిన్న అశ్రద్ధ ఒక చిన్న ఫిల్లింగ్ పెట్టుకుంటే పోయేదానికి మీరు డాక్టర్ దగ్గరికి రాకుండా 4-5 పళ్ళు 10 పళ్ళు పాడు చేసుకుంటారు. సో పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఒకటే రూల్ అప్లికబుల్, ఒక పన్ను నల్లగా మారిన వెంటనే మీరు రాగలిగితే సింపుల్గా ఒక సింగిల్ సిట్టింగ్లో మీ పుచ్చిపోయిన పనుని మనం నయం చేయొచ్చు. అలా కాకుండా అశ్రద్ధ చేశారనుకున్న అనుసరి మిగతా పళ్ళు పాడైపోతాయి, నొప్పి పుడుతుంది, పిల్లలకి లోపల ఉండే శాశ్వత దంతాల మొగ్గలు ఉంటాయి కింద అవి కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. సో ఊడిపోయిన పళ్ళే కదా ఎందుకు ట్రీట్మెంట్, ఎందుకు అంటే అది ఇన్ఫెక్షన్ కాబట్టి. ఊడిపోయిన పళ్ళు అనేవి 6 ఏళ్ళకు ఊడిపో 13 ఏళ్ల వరకు ఉంటాయి కాబట్టి 13 ఏళ్ళు జబ్బుని పెంచలేం కాబట్టి ట్రీట్మెంట్ అనేది అవసరం. ఎస్ అండి, చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు మనతో మాట్లాడండి. ప్రస్తుతం ఉన్నారు రవిప్రకాష్ గారు, ఉన్నారు సూర్యాపేట నుంచి. నమస్తే అండి రవిప్రకాష్ గారు. నమస్కారం అండి. ఎస్ మాట్లాడండి, డాక్టర్ కల్పన గారు ఉన్నారు మనతో. నమస్కారం అండి. నమస్తే సార్, ప్లీజ్ చెప్పండి. నాకు 50 సంవత్సరాలు ఉంటాయండి. ఓకే. కింది పండ్ల వరుసలో 2 పండ్లు అరిగిపోయినాయండి. ఏమన్నా ప్రాబ్లం మంచిగానే ఉన్నాయి కానీ అరిగిపోయినాయండి. ఎట్లా అది అర్థం కావట్లేదండి. పళ్ళు అరిగిపోవడం అనేది ఒకటి, 2 పళ్ళు అరిగిపోవడం లేదా కొంతమందికి 1 పన్ను అరిగిపోయి ఉంటుంది, కొంతమంది నోట్లో పళ్ళన్నీ అరిగిపోయి ఉంటాయి. అరిగిపోయిన పళ్ళతో ఏంటంటే మన పన్ను లేకపోతే ఏమి ఇబ్బందులు పడతామో అరిగిపోయిన పళ్ళతో కూడా అవే ఇబ్బందులు పడతాం. సరిగ్గా నమలబడదు ఫుడ్ అనేది. వేడి పులుపు చల్లదనం తీసుకుంటే జువ్వు జువ్వు అని లాగుతుంటుంది, ఎస్పెషల్లీ శీతాకాలంలో కూడా లాగుతున్నట్టు అనిపిస్తుంది. మూడోది, అరిగిపోయిన పళ్ళ వైపు మనం తినం బై డిఫాల్ట్. పక్కన ఏ పళ్ళు అయితే ఇంట్రాక్ట్గా ఉంటే అటుపక్కే మనం తినడం అనేది స్టార్ట్ చేస్తాం. సో ఏం చేయాలి, అరిగిపోతున్నాయి పళ్ళు తినడానికి వీలు అవ్వట్లేదు అన్నప్పుడు పన్ను తీయించుకోకుండా రూట్ కెనాల్ చేసి క్యాపింగ్ చేయించుకోండి ఒక్కసారి. అదే 1-2 అయినప్పుడు చేయించుకుంటే చాలా ఈజీ, మిగతా పళ్ళు సేవ్ అవుతాయి. పళ్ళు అరిగిపోతున్నాయి అంటే మీరు నమిలి తినే దాంట్లో ఏదో డిఫెక్ట్ ఉన్నట్టు, లేదా నిద్రలో పళ్ళు కొడుకుతుండడము, బ్రషింగ్ టెక్నిక్లో ప్రాబ్లము, పేస్ట్ రాంగ్ వాడడము, బ్రష్ రాంగ్ వాడడము, ఏదో ఒక తప్పు ఉంటుంది. డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆల్రెడీ అరిగిపోయిన 1 లేదా 2 పళ్ళకి రూట్ కెనాల్ చేసి సాల్వ్ చేయడంతో పాటు మీరు చేసే తప్పుని ఐడెంటిఫై చేసి మరింత కాలం అది చేయకుండా ఆపేస్తారు, దాంతో మిగతా పళ్ళు సేవ్ అవుతాయి. సార్, సూర్యాపేటలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, మీరు ఒకసారి సెకండ్ ఒపీనియన్ కావాలన్నా, ఒకసారి నేరుగా చూపెట్టుకోవాలన్నా మీరు వెళ్ళొచ్చు. పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి, నేను అవేర్నెస్ ప్రోగ్రామ్లో కొంతసేపు ఆన్సర్ చెప్పగలను, కానీ మిగతా వాళ్ళు ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు హెసిటేట్ చేయక్కర్లేదు. శ్రమ అనుకోకుండా దగ్గరగా ఉండి ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి ఫ్రీగా మాట్లాడొచ్చు డాక్టర్ గారితో. వాళ్ళు ఫ్రీగానే పరీక్ష చేసి మీ సమస్యకి సొల్యూషన్స్ చెప్తారు. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, లేకపోతే అట్లీస్ట్ యూ విల్ నో ద నాలెడ్జ్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్. ఎస్ అండి, చిన్నపిల్లల పళ్ళ విషయంలో చాలా మంది పేరెంట్స్ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఎత్తు పళ్ళు వచ్చినా కావచ్చు, వంకర పళ్ళు వచ్చినా కావచ్చు, ఇంకా అబ్బాయికి ఏజ్ కాలేదు కదా పెద్ద తర్వాత చూద్దాంలే అన్నట్టు. ఏ ఏజ్ నుంచి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందండి? ఫస్ట్ పాయింట్, పేరెంట్స్లో ఎవరికైనా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు ఉంటే, అదే మేనమామలు పెద్దమ్మలు లైక్ గ్రాండ్ పేరెంట్స్లో ఉన్నా కూడా పిల్లల్లో హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు 10 ఇయర్స్ నుంచి మానిటర్ చేయిస్తే మంచిది, లేదా 7 ఇయర్స్ నుంచి గ్రోత్ మోడిఫైయర్స్ అని ఉంటాయి, అలాంటివి స్టార్ట్ చేస్తే అసలు అవి ఎత్తే రాకుండా ఆపేంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. లేదు పెద్దగా అయిపోయారు పిల్లలు అనుకుంటే 12-13 సంవత్సరాల నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది చాలా సేఫ్ ట్రీట్మెంట్, చిన్న వయసులో చేయిస్తే చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. పిల్లలు కరెక్ట్గా 10th 11th వచ్చేసరికి మంచి చిరునవ్వు ఉంటుంది కాబట్టి కాన్ఫిడెంట్గా వాళ్ళు స్టడీస్ మీద ఫోకస్ చేయగలుగుతారు. సో మీకు అలాంటి డౌట్ ఏదైనా సందొస్తుంది,
ఎత్తొస్తుంది, ఏంటి దీనికి భవిష్యత్తులో ట్రీట్మెంట్ అనే పేరెంట్స్ అందరూ కూడా 11 సంవత్సరాల నుంచి పిల్లల్ని డాక్టర్ని అంటే డెంటిస్ట్ని రెగ్యులర్గా చెకప్ చేయించడం స్టార్ట్ చేయండి. వాళ్ళు చూసి కరెక్ట్గా ఏ ఏజ్ అయితే కరెక్ట్గా ఉంటుందో చెప్తారో అన్ని పళ్ళు వచ్చి ఉండాలి. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే జస్ట్ 8 to 10 months అండి, మాక్సిమం 12 మంత్స్లో ట్రీట్మెంట్ అయిపోతుంది కొన్ని కేసెస్కి తప్ప. సో భయం అవద్దు, పెయిన్ ఏమి ఉండదు, మీరు ఏ ఫుడ్ ఆల్టర్ చేయక్కర్లేదు, 100% సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్ క్లిప్పల్ చికిత్స. సో పిల్లలందరూ అలా ఎవరైనా పేరెంట్స్ పిల్లల చిరునవ్వు సరిగా లేకపోతే డెఫినెట్గా స్టార్ట్ చేయండి, ఇది ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఎస్ సార్, కాల్స్ వచ్చేస్తున్నారు. మధు గారు ఉన్నారు, నమస్తే అండి మధు గారు. కల్పన గారా మేడం? అవును సార్, చెప్పండి. ఆ మేడం ఏం లేదు, మా మిస్సెస్ 35 ఏజ్ ఉంటుంది మేడం. ఓకే, కొంచెము ఎత్తు పనులు ఉన్నాయి బాగా. రైట్, ఓకే. ఇప్పుడు ఏమైనా సెట్ చేయగల ఆలోచన ఉందా మేడం? Yes, beautiful question sir. 35 years, 40 years ఉండే వాళ్ళందరికీ నా ఆన్సర్ ఇది. చాలా మంది నాకు 35 ఇయర్స్ వచ్చాయి, నాకు 40 ఇయర్స్ వచ్చాయి, నాకు 45 ఇయర్స్ వచ్చాయి, కానీ నాకు ఎత్తుపళ్ళు చిన్నప్పుడు ఎప్పుడు అనుకుంటారు ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు ఉన్నవన్నీ కరెక్ట్ చేసుకోగలమా అని. 100 కి 100% కరెక్ట్ చేయొచ్చు, డౌట్ ఏమీ లేదు. అందులో క్లిప్పులు పెట్టుకోవచ్చు, లేదా అలైనర్స్ ఉన్నాయండి. అంటే కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా లేకపోతే ఈ వయసులో క్లిప్పులు పెట్టుకోవడం కొంచెం ఆక్వర్డ్గా అనిపించినా క్లిప్పులు లేకుండా తీసి పెట్టుకుని ఒక సన్న ట్రే వేసుకోవడం ద్వారా కూడా మీ ఎత్తుపళ్ళు కరెక్ట్ అయిపోతాయి. పైగా క్లిప్పుల ట్రీట్మెంట్ కన్నా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది. ఎలైనర్ అనేది తీసి బ్రష్ చేసుకోవచ్చు, ఎలైనర్ అనేది తీసి అన్నం తినొచ్చు, ఏదైనా అకేషన్స్ ఉన్నాయి అంటే అది తీసి మీ అకేషన్ ఫినిష్ చేసి వేసుకోవచ్చు. ప్రతి నెల చెకప్కి రావక్కర్లేదు, 3 నెలలకు ఒక్కసారి వస్తే చాలు. అవి కొన్ని కేసెస్లో 6 నెలలకు ఒకసారి వస్తే చాలు. ఇంత అడ్వాన్స్డ్గా ఎత్తుపళ్ళ కరెక్షన్ ట్రీట్మెంట్ ఉంది. సో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి వచ్చి డాక్టర్ గారిని కలిసి చూడండి, మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అర్థమవుతుంది. బట్ ఇక్కడే కూర్చొని చెప్తున్నాను, 100% మీ వైఫ్ ఎత్తుపళ్ళని కరెక్ట్ చేసి ఆవిడ చక్కటి స్మైల్ ఇవ్వడం సాధ్యమే. ఓకే, దీనికి ఏజ్ లిమిట్ అంటే ఏం లేదు, 100% రిజల్ట్ ఉంటుంది. రైట్, అండ్ ఈ పళ్ళు ఉన్నాయి కదా క్లిప్స్, క్లిప్స్ కి సంబంధించి అవి పెట్టుకున్న తర్వాత ఏమైనా తినొచ్చా దానికి సంబంధించి? కొంతమంది పేషెంట్లు అడుగుతారు క్లిప్పులు పెట్టుకున్నాక లిక్విడ్ డైట్లో ఉండాలని. సంవత్సరకాలం లిక్విడ్ డైట్లో పేషెంట్లు ఉంటారండి. ఒకవేళ నిజంగా అది నిజమైతే ఎవరైనా క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకుంటారా? అస్సలు అలాంటి డౌటే వద్దు. మీరు నార్మల్గా ఏం తింటారో అదే తినొచ్చు. కేవలం యాపిల్ కీరా క్యారెట్ లాంటివి కట్ చేసుకుని తినమని చెప్తాం, ఎందుకంటే ఆ బ్రాకెట్స్ ఉంటాయి కాబట్టి ఊడిపోతాయి. కానీ ఇప్పుడుండే ఎలైనర్స్కి అయితే ఆ కష్టం కూడా మీకు అక్కర్లేదు. ఎలైనర్ తీసి పక్కన పెట్టి మీరు హ్యాపీగా కొనుక్కొని మీకు ఏది కావాలంటే అది తిని మళ్ళీ వేసుకోవచ్చు. అంత సులువుగా పక్క మనిషికి కూడా తెలియకుండా ట్రీట్మెంట్ చేయడం ఇప్పుడు సాధ్యపడుతుంది. సో చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఎలాగా ఏంటి, వయసు అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నాము, ఎక్కడో ఉంటాము, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి మిమ్మల్ని కనెక్ట్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేయండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000. అది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్, 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఎక్కడ ఏ మూలున్నా, చెన్నైలో 4 బ్రాంచ్లు ఉన్నాయి, బెంగళూరులో 25కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 55కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్ట్లో టౌన్లో పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్నింటిలో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఎనీ డౌట్, ఎంత సిల్లీ డౌట్ అయినా పర్లేదు, ఎంత కాంప్లికేటెడ్ డౌట్ అయినా మీరు అడగచ్చు, కాల్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి సమస్యని సాల్వ్ చేసేంత అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. చాలా సులువుగా కూడా చేయగలుగుతున్నాం, పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం. రైట్ అండి, కాల్స్ వెయిట్ చేస్తున్నారు. సుమంత్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి, నమస్తే అండి సుమంత్ గారు. నమస్తే సార్, మాట్లాడండి, డాక్టర్ కల్పన గారు ఉన్నారు. హలో, హాయ్ మేడం. హాయ్ సార్, ప్లీజ్ టెల్ మీ. మేడం నా ఏజ్ 25 మేడం. ఓకే, అయితే మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు బ్లడ్ వచ్చేస్తుంది చిగుళ్ళ నుంచి, ఎక్కువ ఒక 1 మినిట్ చేసిన తర్వాత బ్లడ్ వచ్చేస్తుంది చిగుళ్ళ నుంచి. ఓకే, దానికి సొల్యూషన్ ఉంటుందా? దానికి డాక్టర్ కన్సల్టెన్సీ ఏమైనా కావాలి కొంచెం దాని గురించి చెప్తారని. ఎస్ గుడ్, చాలా మంది చూడండి బ్రషింగ్ చేస్తే నెత్తురు వస్తుంది, అది సీరియస్ ప్రాబ్లమా? ఎస్ అది సీరియస్ ప్రాబ్లమ్, ఎందుకంటే ఇట్స్ బ్లీడింగ్. మనం ఇప్పుడు చూడండి, ముక్కులోంచి, కంట్లోంచి, చెవులోంచి, చేతిలోంచి ఎక్కడైనా బ్లీడింగ్ అవ్వగానే విత్ ఇన్ సెకండ్స్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ నోట్లో బ్లీడింగ్ అవుతుంటే మటుకు డాక్టర్ని కలవం, ఎందుకంటే అది పెయిన్లెస్, నొప్పి ఉండకుండా సైలెంట్ డిసీజ్ కాబట్టి మన చిగుర్లని మన పండ్లను పట్టుకునే ఎముకను పాడు చేసే పెరియోడాంటైటిస్ లేదా జింజివైటిస్ అనే ఇన్ఫెక్షన్స్ ద్వారానే బ్లీడింగ్ జరుగుతుంది. సెకండ్ పాయింట్, మరి నేను ఇంత యంగ్ ఉన్నాను, మరి నాకు వచ్చే అవకాశం ఉందా? ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. అది హెరిడిటరీ కావచ్చు, లేదా మీ వర్క్ స్టైల్ కావచ్చు, లేదా ఓరల్ హైజీన్ సరిగా పాటించకపోవడం కావచ్చు. మూడోది, దీనికి ట్రీట్మెంట్ ఉందా? 100% ఉంది. మీరు సింపుల్గా ఇనీషియల్ స్టేజెస్లోనే ఉంటే సింపుల్ లేజర్ ట్రీట్మెంట్ సరిపోతుంది, లేదు ఇన్ఫెక్షన్ కొంచెం పెరిగి అడ్వాన్స్డ్గా ఉంది అంటే
ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేయడం ద్వారా కూడా 100% బ్లీడింగ్ గమ్స్ ని ఆపచ్చు. కొంతమంది కొన్ని రకాల మందులు వేసుకుంటా ఉంటారు, బీపీ మందులని, సీజర్స్ మందులని, ప్రెగ్నెన్సీలో ఉండే వాళ్ళు, వాళ్ళకి బ్లీడింగ్ గమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి తరచుగా స్కేలింగ్ లాంటివి చేయించుకుంటూ ఆ డ్రగ్ ని చేంజ్ చేసుకుంటే చాలా వరకు బ్లీడింగ్ గమ్స్ ఆగుతాయి. సార్, మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, మీరు ఒకసారి విజిట్ చేయండి. 25 ఇయర్స్ ఈజ్ వెరీ యంగ్ ఏజ్. మనం ఎప్పుడైతే ఎవరైతే బ్లీడింగ్ గమ్స్ ని నెగ్లెక్ట్ చేస్తారో త్వరగా వాళ్ళ పళ్ళు లూజ్ అవ్వడానికి, వాళ్ళ పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడానికి కారణం మనమే అవుతాం. ఎందుకంటే అది పంటిని పట్టుకుని, పంటిని సపోర్ట్ చేసి, పంటికి స్ట్రెంగ్త్ ఇచ్చే ఎముకని పాడు చేస్తారు కాబట్టి. రైట్ అండి, మీరు ఇందాక అన్నారు ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా చేయించుకోవచ్చు పర్లేదు అని చెప్పి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలామంది ఏమైనా పంటి సమస్యలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అనేది ఒక అపోహ ఉంది. సో వాళ్ళకి కూడా ట్రీట్ చేయొచ్చా ఏమైనా పెయిన్ బాగా ఉంటే? ఎస్, సీ ప్రెగ్నెంట్ ఉమెన్లో చాలా మంది అప్రిహెన్షన్స్ ఉంటాయి, కొంత లో నాలెడ్జ్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్, డెంటల్ ట్రీట్మెంట్స్ లాంటివి ప్రెగ్నెన్సీలో చేయించచ్చా? ఎస్, సెకండ్ ట్రైమిస్టర్లో చేయించండి. అంటే 4, 5, 6 నెలల్లో ఎమర్జెన్సీ ఉంటే చేయించవచ్చు. రెండోది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బ్లీడింగ్ గమ్స్ రావడానికి, చిగుళ్ళకి సంబంధించిన జబ్బు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ అవుతూ ఉంటుందో చిగుళ్ళు, వాళ్ళు ఎక్కువ 3 నెలలకు ఒకసారి స్కేలింగ్ లాంటివి చేయించుకోవడం లాంటివి చేయాలి. నాలుగోది, ఒకవేళ ప్రెగ్నెన్సీలో పళ్ళ మధ్యన సందులు వస్తున్నట్టు మీరు రియలైజ్ అయితే గనక ఇమ్మీడియట్ గా డెలివరీ తర్వాత ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేయించుకుని చిగుర్ల జబ్బుని పూర్తిగా నయం చేసుకోవాలి. లేకపోతే మీకు 40 ఏళ్ళు వచ్చేసరికి పళ్ళన్నీ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. భయపడాల్సింది ఏం లేదు, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం ప్రెగ్నెంట్ ఉమెన్ ని కూడా. ఏ మందులు వాడాలి, ఎలా వాడాలి, ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది తెలిసి ఉంటే చాలు, ఎవరికైనా కూడా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ ఎమర్జెన్సీ కాకపోతే మటుకు డెలివరీ అయ్యే వరకు మేము డెఫినెట్ గా ట్రీట్మెంట్స్ ని అవాయిడ్ చేస్తాం, అలాగే మెడిసిన్ ఇవ్వడం కూడా అవాయిడ్ చేస్తాం. ఎస్ అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. జైపాల్ గారు ఉన్నారు మియాపూర్ నుంచి. నమస్తే అండి జైపాల్ రెడ్డి గారు. డాక్టర్ కల్పన గారు ఉన్నారు. హలో, అంటే ఇక్కడ మనకి హాస్పిటల్ అది డెంటల్ హాస్పిటల్. ఎస్, పార్థ డెంటల్ హైదరాబాద్ లో మనకి 55 ఉన్నాయండి. సో మీరుండే ఏరియాకి నియరెస్ట్? మేముండే మియాపూర్ లో ఉంటాం కాబట్టి మాకు కుకట్పల్లి కేపీహెచ్పి లో ఉంది, మదీనాగూడలో ఉంది, నిజాంపేట లో ఉంది, ప్రగతి నగర్ లో ఉంది. సో షీస్ కాలింగ్ ఫ్రమ్ మియాపూర్ అండి. మియాపూర్. సో ఇవన్నీ కూడా మీకు దగ్గర బ్రాంచెస్ అవ్వచ్చు. ఇంకా నియరింగ్ బ్రాంచ్ కావాలి అంటే మీరు 0404142000 నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, దాన్ని ఫోన్ చేస్తే మీరు మీకు దగ్గరగా ఉండే అడ్రస్ చెప్తారు. అక్కడికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోండి, మీ ప్రాబ్లం ఏంటి అనేది డాక్టర్ గారు ఐడెంటిఫై చేసి చెప్తారు. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ డెఫినెట్ గా చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. రైట్ అండి, అయితే ఇప్పుడు చాలా మంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఫిక్స్డ్ టీస్ ఏమైనా పెట్టాలి అంటే ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు. సో దీని గురించి ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వగలరా? షుగర్ పేషెంట్లు కానీ, లేదా చిగురు తక్కువగా ఉండే అయితే ఇతర ఆరోగ్య పరిస్థితులతో బాధపడే వాళ్ళకి పళ్ళు తొందరగా పోతాయి. ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్లో ఉండడం వల్ల, యాక్సిడెంట్లు అవ్వడం వల్ల, మేజర్ సర్జరీస్ గురవడం వల్ల, షుగర్ రావడం వల్ల చిగురులని, నోటి హైజీన్ని నెగ్లెక్ట్ చేసి పళ్ళని పోగొట్టుకుంటారు. అయితే అందరిలో కూడా పెద్ద అపోహ ఏంటంటే మాకు పళ్ళు, ఫిక్స్డ్ పళ్ళు రావు, ఎందుకంటే మాకు ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి అని చెప్పి. అలాంటి సమస్య ఏమీ లేదండి, ఎవరికైనా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. పెట్టే విధానాలు మారుతాయి మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి, మీరు వాడే మందులను బట్టి, మీరు ఏం వాడుతున్నారు, మీ శరీరం ఎలా ఉంది, మీకు రక్తం ఎంత తొందరగా గడ్డగడుతుంది, మీరు షుగర్ ఇన్సులిన్ వేసుకుంటున్నారా, టాబ్లెట్ వేసుకుంటున్నారా, ఇవంతా పూర్తిగా పరీక్ష చేసిన తర్వాతే మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క కేసుకి ఇమీడియట్గా పళ్ళు పెట్టేస్తాము, ఒక్కొక్క కేసుకి కొంచెం ఆకి వారం తర్వాత పళ్ళు పెడతాము, కొంతమంది 15 రోజుల తర్వాత పెడతాము, కొంతమంది 3 నెలల తర్వాత పెడతాము. డెఫినెట్గా 100కి 100% ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, ఇంప్లాంట్లు కాకపోతే పాత కన్వెన్షనల్ బ్రిడ్జ్ మెథడ్, ఏ మెథడ్లో అన్నా ప్రతి ఒక్కరికి నమిలి తిని హ్యాపీగా బోన్ చేయడానికి మనం పళ్ళు పెట్టచ్చు. మనం ఎప్పుడైతే నమిలి అన్నం తినమో డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. రెండోది, మనం ఫుడ్ కాంప్రమైజ్డ్ ఉంటాయి. జనరల్గా మనం ఏం తినాలి, ఎక్కువ ఫైబర్ ప్రోటీన్ తింటే ఆరోగ్యంగా ఉంటారు ఎవరైనా, ఇది లోకం ఎరిగిన సత్యం. కానీ మనకి నోట్లో పళ్ళు లేకపోయేసరికి ఎవరైనా కూడా ఏం చేస్తారు, కార్బోహైడ్రేట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. అంటే ఇడ్లీ, ఉప్మా, దోశ, రైస్, ఏవైతే తినకూడదు అని చెప్తారో అవన్నీ ఎక్కువగా కన్స్యూమ్ చేస్తారు. అఫ్కోర్స్ అవి తినాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా, బట్ మనం ఎక్కువగా కన్స్యూమ్ చేస్తే అది మన శరీరానికి హానికరం అయిపోతుంది. కొంతమందికి షుగర్ లాంటివి కంట్రోల్ కావు, కొంతమందికి ఆరోగ్యం చక్కపడదు, కొంతమందికి ఎంత తిన్నా విపరీతమైన నీరసం, కొంతమంది సడన్గా వెయిట్ గైన్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మనం తినే ఆహారం అలాంటివి తింటాం కాబట్టి. మంచి ఆహారం తిని అన్ని ప్రాపర్గా పెట్టుకోవాలంటే టీత్ ఉండవు. టీత్కి మన లైఫ్ స్టైల్కి ఎంత దగ్గర సంబంధం ఉంటుంది. సో ఏ సందర్భాల వల్ల మనం పళ్ళు పోయినా ఈ రోజు ఉండే అడ్వాన్స్ టెక్నాలజీతో మనం పళ్ళు పెట్టచ్చు. సో అగైన్ ఐఎమ్ సేయింగ్, షుగర్ పేషెంట్లు కానీ ఎవరికైనా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగండి.
మైగా మీరేం ఖర్చు పెట్టుకోకర్లేదు, ఫ్రీగానే కన్సల్టేషన్ చూస్తారు, మీ సమస్యల్ని చూపిస్తాం. ఇంట్రావరల్ కెమెరాలు ఉంటాయి ప్రతి బ్రాంచ్లో కూడా, మీ సమస్యలు, మీ జబ్బు, మీ కళ్ళతో చూసి మీకు ఏంటి, మీకు ఏ పద్ధతిలో పళ్ళు పెట్టచ్చు అనేది రెండు డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాకపోతే పళ్ళు పెట్టుకుని హాయిగా భోంచేసే అవకాశం ఉంది, అది లేదు అని బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు, పక్కన వాళ్ళు తింటూ ఉంటే చూడాల్సిన అవసరం అస్సలే లేదు. సోమేశ్వరరావు గారు ఉన్నారండి వెస్ట్ గోదావరి నుంచి. నమస్తే అండి సోమేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం డాక్టర్ గారు. సార్ చెప్పండి సార్. నా పేరు సోమేశ్వరరావు అండి, వెస్ట్ గోదావరి నుంచి. నాకైతే గ్రైండ్ చేసి అలవాటు వచ్చేసిందండి, అది సుమారు ఒక 7-8 సంవత్సరాల నుంచి. ఏం అలవాటు సార్? అంటే గ్రైండ్ అండి, అంటే అరిగిపోవటం అండి. మేము అరుకుతాం అంటే అరిగిపోయి సార్, అరిగిపోయి మేడం. అది పై పళ్ళు సెన్సిటివ్ వచ్చేసిందండి. అది అరిగి సెన్సిటివ్ అవటంతో పై పళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పై పళ్ళు 4 రూట్ కెనాల్ చేశారండి. రూట్ కెనాల్ చేస్తే అతను టెస్ట్ చేసి కింద కూడా అరిగిపోయి మొత్తం పళ్ళు 30 మొత్తం పళ్ళు అన్నిటికి క్యాప్లైజ్ చేయాలి, మొత్తం 70,000 అవుతుంది. ఒక 4 పళ్ళకే కాదు, కింద పళ్ళకి వెనక పళ్ళకి అన్నిటికి వేసేలా తమ్మకం కుదరదు అని అంటున్నారండి. నాకు ఈ 4 పళ్ళకి వేసుకుంటే సరిపోద్దు కదా అని కొంతమంది డాక్టర్లు అన్నారు. దానికి ఎటు తెలుసుకోలేక నేను అలాగా ఆగిపోయాను మేడం. ఇది రూట్ కెనాల్ చేసి 2 నెలలు అయింది మేడం. సార్ ఫస్ట్ మీకు ఏవైతే ఇబ్బంది ఎక్కువగా ఉంటుందో, ఏవైతే నమలడానికి వీలుగా ఉండదో, ఎక్కడైతే జువ్వు జువ్వు అని పళ్ళు లాగుతుంటాయో వాటికి ఫస్ట్ క్యాప్లు వేసుకుని చూడండి. తర్వాత మీ పళ్ళు అరిగిపోవడానికి కారణం నైట్ గ్రైండింగ్, దాని బ్రక్సిజం అంటారు మా భాషలో. అది దానికి రెమెడీ అండి, నైట్ గార్డ్ అని ఒక తొడుగు పెడతారు. మీరు క్యాప్లు వేసుకున్నా మీకు అలవాటు అనేది పోదు, అది అలవాటు అది. సో దానికి రెమెడీ ఏంటంటే ఆ రాత్రిపూట అది వేసుకుని పడుకోవాలి. మీరు పడుకుంటే పై పళ్ళు కింద పళ్ళు కాంటాక్ట్లోకి రాకుండా మధ్యలో అది గార్డ్లా ఉంటుంది అనమాట. అప్పుడు ఎక్కువ పళ్ళ డామేజ్ జరగదు. మీరు ఈ అలవాటుని ఇలాగే కంటిన్యూ చేస్తే అలానే వదిలేస్తే ఇక్కడ ఒక జాయింట్ ఉంటుందండి, టీఎంజీ అంటారు, ఆ జాయింట్ మీద ప్రెషర్ పడి మీకు ఇర్రివైరబుల్ డామేజ్ అనేది వచ్చేస్తుంది. సో మీకు ఎంతవరకు ప్రాబ్లం ఉందో అంతవరకు క్యాప్లు వేయించుకోండి. రెండోది నైట్ గార్డ్ ఇమీడియట్గా పెట్టుకోండి, పెట్టుకుని వాడుతూ ఉండండి. 1-2 నెలల తర్వాత కూడా మీకు ప్రాబ్లం కంటిన్యూ అయితే మిగతా పళ్ళని మెల్లగా యాడ్ చేసుకుంటూ వెళ్ళి పొలోమని ఒక్కసారి చేసేస్తేనే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది ఏ ఉండదు. ఎప్పుడూ కూడా ట్రీట్మెంట్ ఎక్కడ అవసరమో అక్కడే చేసుకుంటూ వెళ్ళచ్చు. కొన్ని సందర్భాలు ఉంటాయి, ఎస్ మనం ఇలా ఎగ్జామిన్ చేస్తేనే వీటిలన్నిటికీ చేస్తే తప్ప ప్రాబ్లం సాల్వ్ కాదు అనేది అర్థమవుతుంది, అలాంటి వాటికి అటెంప్ట్ చేయొచ్చు. రెండోది మిమ్మల్ని క్లినికల్లీ ఎగ్జామిన్ చేయలేదు కాబట్టి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది నేను జడ్జ్ చేయలేను సార్. కాకపోతే నేను కొంత మీకు గైడ్ లైన్స్ ఇస్తాను. పన్ను సగం సగం అయిపోయింది, సగం వరకు అరిగిపోయింది అంటే కనుక ఇట్ ఈస్ డైరెక్ట్ ఇండికేషన్ ఫర్ రూట్ కెనాల్ అండ్ క్యాపింగ్. అది మీరు నిర్ధారణ చేసుకోండి ఒకసారి. అలా కాకపోతే మటుకు మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఈ ఇంప్లాంట్స్ అలాగే నార్మల్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, సో వీటికి తేడా ఏంటండి, ఏది బెటర్ అంటారు వీటిలో? ఏదైనా ఫిక్స్డ్ పద్ధతుల్లో ప్రతి పేషెంట్కి పళ్ళు ఇవ్వడానికి 2 విధానాలు, ఒకటి బ్రిడ్జింగ్ విధానం, ఒకటి ఇంప్లాంట్ విధానం. సో మనం ఏంటంటే బ్రిడ్జింగ్ విధానం మంచిది, ఏమో ఇంప్లాంట్ మంచిది కాదు, ఇంప్లాంట్ విధానం చాలా మంచిది, బ్రిడ్జింగ్ విధానం మంచిది కాదు, ఇలాంటి కంక్లూషన్స్ అవసరం లేదు. అఫ్కోర్స్ బ్రిడ్జింగ్ విధానంతో పోల్చుకుంటే ఇంప్లాంట్ కొంచెం సేఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రిడ్జ్గా పళ్ళు పెట్టాలంటే పక్క పళ్ళ సపోర్ట్ తీసుకుని పక్క పళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేసి చేయాలి. కొంతమంది పేషెంట్లకు అది ఇష్టం ఉండదు, కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఒక పన్ను లేని పన్ను పెట్టడానికి ఆరోగ్యంగా ఉండే పళ్ళని డ్యామేజ్ చేయడం కరెక్ట్ కాదు అని నమ్ముతారు. ఇంప్లాంట్కి వచ్చేసరికి అంటే ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా ఇంప్లాంట్ పెట్టి మరుసటి రోజుకో లేకపోతే వారం రోజులకో మీకు పన్ను పెట్టేయచ్చు. మిగతా పళ్ళు సేఫ్గా ఉంటాయి, ఇమ్మీడియట్గా మనకు పన్ను వస్తుంది. పన్నుకి బదులుగా పన్ను, వేరుకి బదులుగా వేరు. అందుకే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కొంత బెటర్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్తో ఏంటంటే ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఇంప్లాంట్ సైజెస్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, ఇంప్లాంట్ సిస్టమ్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. సో అందుకే నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే మేము అలా చేస్తున్నాం. ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి కొన్ని 100,000 మందికి నమిలి తినడానికి పళ్ళు ఇచ్చాం కాబట్టి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ డెఫినెట్గా మంచిదని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం బ్రిడ్జింగ్ కూడా డెఫినెట్ గా మంచిదే. రైట్, థ్యాంక్ యూ కల్పన గారు, మంచి సూచనలు సలహాలు ఇచ్చారు మా ప్రేక్షకులకి. ఇది వాళ్ళ హలో డాక్టర్, నా పేరు రఫీ.